ఇప్పుడు చూడండి ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఇది యాక్చువల్ గా ఓకే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒక డిఎన్ఏ రిప్లికేషన్ ఇది రెండు ఫోర్కులుగా డివైడ్ చేస్తాం ఒక డిఎన్ఏ ఇట్సెల్ఫ్ సింథసిస్ జరుగుతుంది ఇంకోటి వచ్చేసి మిక్సైడ్ సింథసిస్ జరుగుతుంది ఇది వచ్చేసి డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్లా వెనక్కి పోతాను ఉంటుంది ఇంకో సైడ్ వచ్చేసి డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్సెల్ఫ్ జరుగుతుంది ఓకే ఒక స్ట్రాండ్ ఇంకో స్టాండ్ వచ్చేసి ఇట్సెల్ఫ్ జరుగుతుంది ఈ రెండింటిని డివైడ్ చేశాను అని చెప్పాను ఇక్కడ ఏంటంటే ఒక డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్ సైడ్ నుండి ఇట్ సైడ్ జరుగుతుంది ఇంకో డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్ నుంచి ఇట్ సైడ్ జరుగుతుంది అంటే రెండు ఫోర్క్ ఒక ఫోర్క్ నుండి ఒక డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్ సైడ్ ఇంకో ఫోర్క్ నుండి ఇంకో డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్ సైడ్ జరుగుతుంది సేమ్ ఇనిషియేషన్ ఎలాంగేషన్ సేమ్ ప్రాసెస్ అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్లా జరుగుతూ జరుగుతూ ఉన్నప్పుడు ఏ విధంగా కన్వర్షన్ జరుగుతుందంటే చూడండి ఒకసారి ఫస్ట్ డబుల్ స్టాండర్డ్ డిఎన్ఏ ఏ విధంగా ఉంది ఈ విధంగా ఉన్న డిఎన్ఏ కాస్త ఏ విధంగా ఏర్పడిందంటే ఇట్లా కిందికి ఒక లూప్ అనేది ఏర్పడింది మనకి ఓకే ఈ లూప్ కాస్త ఏమవుతుంది అంటే ఇంకా కిందికి వచ్చేస్తుంది ఓకే ఫైనల్లీ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఈ విధంగా జరిగేసిన తర్వాత దీంట్లో డిఎన్ఏ రెప్లికేషన్ జరుగుతుంది ఇది ఇట్లా డిఎన్ఏ రెప్లికేషన్ ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ ఇది ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ ఇక్కడ డిఎన్ఏ రెప్లికేషన్ ఫైనల్ ఏం జరుగుతుందంటే ఇవి రెండు కూడా డిఎన్ఏ రెప్లికేషన్ జరిగేసిన తర్వాత ఒక ప్లేస్ దగ్గర ఏమవుతాయి అంటే ఇక్కడ ఒక డిఎన్ఏ డబుల్ స్టాండర్డ్ న్యూలీ ఫామ్ డిఎన్ఏ అగైన్ దిస్ ఇస్ ద న్యూలీ ఫామ్ డిఎన్ఏ ఇక్కడ ఇట్లా ఉన్న ఈ స్ట్రక్చర్ నేను ఏంటంటే మన కన్వీనియంట్ కోసం ఈ విధంగా గీసాను రౌండ్ గా ఉన్నటువంటి డిఎన్ఏ ఈ విధంగా ఓపెన్ అయిపోయింది దాని లోపల నో డిఎన్ఏ సింథసిస్ జరిగింది ఇంకా ఎలాంగేట్ అయింది ఫైనల్ గా ఇదొక స్టాండ్ ఓల్డ్ స్టాండ్ దానిలో ఏర్పడినటువంటి గ్రీన్ గా గీసిన అన్ని కూడా న్యూ స్టాండ్ ఈ రెండు కూడా ఈ విధంగా అటాచ్ అయి ఉంటాయి ఈ రెండు కూడా ఎట్లా అంటే మనకి ఇట్లా ఇది పెడితే ఎట్లా ఉంటుంది నార్మల్ చైన్ ఉంటాయి కదా అట్లా ఏర్పడుతుంది అయితే ఈ ప్రాసెస్ జరగడానికి ఎవరు హెల్ప్ చేస్తారంటే చూడండి డిఎన్ఏ సీక్వెన్స్ అనేది డిఎన్ఏ సింథసిస్ ఇట్లా ఇట్లా వచ్చేసిన తర్వాత ఫైనల్ గా ఏంటంటే మధ్య భాగం లోపల ఇట్ సైడ్ నుండి లేదంటే ఇట్ సైడ్ నుండి మధ్య భాగంలో ఒక సీక్వెన్స్ ఉంటుంది ఓకే ఈ యొక్క ఈకోల యొక్క జీనోమ్ లోపల ఒక సీక్వెన్స్ ఉంటుంది దాన్ని టర్ సీక్వెన్స్ అంటారు టర్మినేషన్ సీక్వెన్స్ యాక్చువల్లీ ఈ టర్మినేషన్ సీక్వెన్స్ కి ఏం బైండ్ అవుతుంది అంటే యాక్చువల్ గా టస్ అనే ఒక ప్రోటీన్ బైండ్ అవుతుంది టర్మినేషన్ సీక్వెన్స్ కి ఏం బైండ్ అవుతుంది టస్ అనే ప్రోటీన్ ఒకటి బైండ్ అవుతుంది టర్మినేషన్ సీక్వెన్స్ టర్మినేషన్ యూటిలైజింగ్ సీక్వెన్స్ ప్రోటీన్ అనేసి ఓకే టర్మినేషన్ సీక్వెన్స్ ని యూటిలైజ్ చేసుకునేటటువంటి ఒక ప్రోటీన్ వచ్చేసి ఈ సీక్వెన్స్ కు బైండ్ అవుతుంది అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసింది ఇట్ సైడ్ నుండి వచ్చిన డిఎన్ఏ రెప్లికేషన్ ఫస్ట్ టైం వచ్చేసి దీన్ని అటాచ్ అయింది అనుకుందాం ఇది వచ్చేసి లేట్ గా వస్తుంది ఓకే రెండు కూడా ఒకేసారి రావు ఒక సైడ్ ఎక్కువ ఒక సైడ్ తక్కువగా డిఎన్ఏ ఈ ఆరిజిన్ ఆఫ్ రెప్లికేషన్ ఒక సైడ్ ఎక్కువగా ఉండి ఇంకో సైడ్ తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఉన్న సైడ్ నుంచి ముందుగా వచ్చేసి టర్ సీక్వెన్స్ ని అటాచ్ అవుతుంది ఎప్పుడైతే టర్ సీక్వెన్స్ ని అటాచ్ అవుతుందో ఆ టర్ సీక్వెన్స్ ని అటాచ్ అయ్యి దానికి ఉన్నటువంటి టస్ ప్రోటీన్ వల్ల ఇక్కడ నుంచి వచ్చినటువంటి డిఎన్ఏ రిప్లికేషన్ అనేది టర్మినేట్ అయిపోతుంది అంటే సింపుల్ ఏంటి డిఎన్ఏ రిప్లికేషన్ టర్మినేట్ అయిందంటే ఏంటి దేనికి బైండ్ అయినటువంటి టోపో ఐసోమర్స్ వెళ్ళిపోవడం సింగిల్ స్టాండర్డ్ బైండింగ్ ప్రోటీన్స్ వెళ్ళిపోవడం దాంతోపాటు ఇంకా పాలిమరేజ్ 3 అనేది రిలీవ్ అవడం అనేది జరుగుతుంది ఓకే వన్స్ ఇట్ సైడ్ నుండి వచ్చిన డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఇక్కడ టర్మినేట్ అయిపోయిన తర్వాత ఇంకా టర్మినేషన్ టస్ ప్రోటీన్ యొక్క ఫంక్షన్ ఏముండదు ఓకే వన్స్ ఇక్కడ టర్మినేట్ అయిపోయిన తర్వాత ఇట్ సైడ్ నుండి వస్తున్న డిఎన్ఏ రిప్లికేషన్ ఇట్ సైడ్ కి ఇక్కడ రీచ్ అయినమని ఆల్రెడీ ఇది టర్మినేట్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఒక టర్మినేట్ అయిపోయింది కాబట్టి ఇది కూడా టర్మినేట్ అవుతుంది అంటే డిఎన్ఏ రిప్లికేషన్ అనేది వన్ డైరెక్షన్ లో టర్మినేట్ కావడానికి టర్ సీక్వెన్స్ టస్ ప్రోటీన్ కావాలి ఇంకో డైరెక్షన్ లో డిఎన్ఏ రిప్లికేషన్ అనేది టర్మినేట్ అవడానికి ఈ టర్ సీక్వెన్స్ టస్ అవసరం లేదు ఆల్రెడీ టర్మినేట్ అయిపోయినటువంటి ఆల్రెడీ టర్మినేట్ అయిపోయినటువంటి ఈ డైరెక్షన్ లో అయినట్టు టర్మినేట్ అయిపోయినటువంటి ఈ డిఎన్ఏ సింథసిస్ అనేది దీన్ని టర్మినేట్ చేస్తుంది ఇది యాక్చువల్గా ఏంటంటే టర్మినేషన్ ఆఫ్ ఏంటి డిఎన్ఏ రిప్లికేషన్
టర్మినేషన్ ఏ విధంగా జరుగుతుందంటే ఈ విధంగా డిఎన్ఏ రిప్లికేషన్ లెవెల్ టర్మినేషన్ అనేది జరుగుతుంది. సింపుల్ టర్ సీక్వెన్స్ ఉంటుంది, టర్స్ ప్రోటీన్ ఇట్ సైడ్ నుండి వచ్చినప్పుడు ఇది, ఇట్ సైడ్ నుండి వచ్చినప్పుడు ఇది. ఒకవేళ ఇది ఫస్ట్ వస్తే ఇది నెక్స్ట్ హాల్ట్ అవుతుంది, ఆగిపోతుంది. లేదు ఇది ఫస్ట్ వస్తే ఇది నెక్స్ట్ హాల్ట్ అయిపోతుంది. ఫస్ట్ వచ్చి అటాచ్ అయ్యేది టర్ టస్ సీక్వెన్స్ వల్ల హాల్ట్ అయి అంటే టర్మినేట్ అయిపోతుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే డిఎన్ఏ రిప్లికేషన్ జరిగేటటువంటి విధానం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ విధంగా టర్మినేట్ అయిపోయిన తర్వాత ఇవి రెండు కూడా ఏంటంటే ఇట్లా చైన్ లాగా ఇట్లా ఏర్పడి ఉంటాయి. ఈ చైన్ లాగా ఏర్పడిన తర్వాత ఈ చైన్ రిలీవ్ చేయాలి. ఈ చైన్ ని రిలీవ్ చేయాలి అంటే ఇక్కడ ఏంటంటే టర్మినేట్ అయిపోయిన తర్వాత ఒక ప్రోటీన్ వచ్చేసి బైండ్ అవుతుంది. ఆ ప్రోటీన్ వచ్చేసి ఆ ప్రోటీన్ పేరు ఏంటి అంటే ఇక్కడ చూడండి, ఆ ప్రోటీన్ వచ్చేసేసి ఇక్కడ బైండ్ అవుతుంది. ఆ ప్రోటీన్ పేరు టోపో ఐసోమెరేస్. నేను ఇంతకుముందు టోపో ఐసోమెరేస్ గురించి చెప్పినాను. యాక్చువల్గా టోపోలాజికల్ టార్షన్స్, టోపోలాజికల్ ప్రెషర్ని రిలీవ్ చేయడానికి టోపో ఐసోమెరేసెస్ అనేవి హెల్ప్ చేస్తాయి. ఇక్కడ విషయం ఏంటి అంటే ఈ విధంగా రెండు చైన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ విధంగా రెండు చైన్స్ ఏర్పడి ఉంటాయి. ఈ రెండు చైన్స్ లో కూడా టోపో ఐసోమెరేస్ ఏం చేస్తుందంటే ఒక చైన్ లో ఉన్నటువంటి ఈ సెగ్మెంట్ లో ఒక బాండ్ బ్రేక్ చేసేసి ఇది రిలీవ్ చేస్తుంది. ఈ రిలీవ్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇది రౌండ్ గానే ఉంటుంది, ఇది మాత్రం విడిపోయి ఉంటుంది. మళ్ళీ దీన్ని ఏం చేస్తుందంటే అటాచ్ చేస్తుంది, దీన్ని అటాచ్ చేస్తుంది. ఇది ఏంటంటే టర్మినేషన్ జరిగిన తర్వాత ఈ యొక్క సీక్వెన్స్ ఈ విధంగా జరుగుతుంది. అయితే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టర్మినేషన్ ప్రాసెస్ లోపల, టర్మినేషన్ ప్రాసెస్ తర్వాత ఏంటంటే మొత్తం డిఎన్ఏ ఏర్పడింది. ఇక్కడ డిఎన్ఏ ఏర్పడింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది లీడింగ్ స్ట్రాండ్ అనుకున్నాం, ఇది లాగింగ్ స్ట్రాండ్ అనుకున్నాం. ఈ లీడింగ్ స్ట్రాండ్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రైమర్ ఉంది, కానీ లాగింగ్ స్ట్రాండ్ లోపల ఇక్కడ ఒక ప్రైమర్, ఇక్కడ ఒక ప్రైమర్, ఇట్లా మెనీ ప్రైమర్స్ ఉన్నాయి. క్లియరా? లీడింగ్ స్ట్రాండ్ లోపల ఒకే ప్రైమర్ ఉంది, లాగింగ్ స్ట్రాండ్ లో చాలా ప్రైమర్స్ ఉన్నాయి. ఓకే, ఇది ఆల్రెడీ నేను ఎలాంగేషన్ ప్రొసీజర్ లో చెప్పాను. ఫైనల్ గా ఏర్పడిన ఈ డిఎన్ఏ లోపల, ఫైనల్ గా ఏర్పడిన ఈ డిఎన్ఏ లోపల ఫర్ ఎగ్జాంపుల్ లీడింగ్ స్ట్రాండ్ అనుకుంటే దీని లోపల ఒక ప్రైమర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్రైమర్, కానీ దీని లోపల మెనీ ప్రైమర్స్ ఉంటాయి. మరి యాక్చువల్గా డిఎన్ఏ రిప్లికేషన్ అంటే ఏంటి అర్థము? ఒక డిఎన్ఏని బేస్ చేసుకుని ఇంకా డిఎన్ఏ సీక్వెన్స్ యాడ్ అవ్వడం, దాని లోపల ఆర్ఎన్ఏ ఉండకూడదు, అది కాన్సెప్ట్. ఇప్పుడు ఈ విధంగా లీడింగ్ స్ట్రాండ్ లో ఉన్నటువంటి సింగిల్ ప్రైమర్ లాగింగ్ స్ట్రాండ్ లో ఉన్నటువంటి మల్టిపుల్ ప్రైమర్స్ ని రిలీవ్ చేయడానికి, తీసేయడానికి ఒక ఎంజైమ్ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ డిఎన్ఏ పాలియే, డిఎన్ఏ పాలిమరేజ్ 1, డిఎన్ఏ పాలి ఏ గాని డిఎన్ఏ పాలిమరేజ్ 1 గాని వచ్చేస్తుంది. డిఎన్ఏ పాలిమరేజ్ 1 వచ్చేసేసి 5' to 3' ఎగ్జోన్యూక్లియస్. ఎగ్జోన్యూక్లియస్ అంటే ఏంటి అంటే డిఎన్ఏ యొక్క ఎండ్స్ ని కట్ చేసేదని అర్థం. డిఎన్ఏ యొక్క ఎండ్స్ ని కట్ చేసేసి బ్రేక్ చేసేదాన్ని ఎగ్జోన్యూక్లియస్ అంట. ఎండోన్యూక్లియస్ అంటే డిఎన్ఏ మధ్యలో కట్ చేస్తుంది, ఎగ్జోన్యూక్లియస్ అంటే డిఎన్ఏ ఎండింగ్స్ కట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ డిఎన్ఏ యొక్క ఎండింగ్స్ ని కట్ చేస్తుంది, ఎస్పెషల్ గా ఆర్ఎన్ఏను రిమూవ్ చేస్తుంది. దీని యొక్క ఫంక్షన్ ఏంటి? 5' to 3' ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ ఉండడం వల్ల ఆర్ఎన్ఏను రిమూవ్ చేయడం. అదేవిధంగా డిఎన్ఏ పాలిమరైజ్ కాబట్టి పాలిమరైజేషన్ కెపాసిటీ ఉండడం వల్ల అగైన్ దట్ సింథసైజ్ ది, ఈ గ్యాప్ ఏదైతే వచ్చిందో ఆ గ్యాప్ ని డిఎన్ఏతో ఫిల్ చేస్తుంది. సేమ్ ప్రొసీజర్ ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఆర్ఎన్ఏస్ అన్నింటినీ కూడా ఇది ఎగ్జోన్యూక్లియస్ యాక్టివిటీ వల్ల తీసేస్తుంది, తీసేసిన తర్వాత దాని మధ్యలో డిఎన్ఏ సింథసిస్ అనేది చేస్తాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఓల్డ్ డిఎన్ఏకి, న్యూలీ సింథసైజ్ డిఎన్ఏకి ఇప్పుడు చిన్న సెగ్మెంట్ ఆఫ్ డిఎన్ఏ సీక్వెన్స్ మధ్యలో ఒక చిన్న గ్యాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చిన్న గ్యాప్ ఉంటుంది, ఓకే, ఆ చిన్న గ్యాప్ ని నిక్ అంటారు. ఈ నిక్ ని ఫిల్ చేయడానికి ఎవరు వస్తారు అంటే డిఎన్ఏ లైగేజ్ అనే ఎంజైమ్ వస్తుంది. డిఎన్ఏ లైగేజ్ వచ్చేసి వీటి మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేసేస్తుంది, వీటి మధ్యలో ఉన్న గ్యాప్స్ అన్ని కూడా ఫిల్ చేసేస్తుంది. ఈ విధంగా డిఎన్ఏ లైగేజ్, డిఎన్ఏ పాలిమరేజ్ 1, తర్వాత ఈ అన్ని ఎంజైమ్స్ ప్రోటీన్స్ యొక్క హెల్ప్ తో డిఎన్ఏ రిప్లికేషన్ అనేది జరిగేసేసి ఇది రెండు స్టాండ్స్ ఏర్పడతాయి. ఫైనల్ గా టోపో ఐసోమెరేస్ వల్ల రెండు స్టాండ్స్ విడిపోతాయి. అంటే రెండు స్టాండ్స్ విడిపోయాయి అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఒక ఒక బ్యాక్టీరియా ఈ విధంగా ఉంది, ఓకే. ఈ బ్యాక్టీరియా చాలా ఎన్లార్జ్ అవుతుంది. ఫస్ట్ ఎన్లార్జ్ అయిన తర్వాత డిఎన్ఏ రిప్లికేషన్ జరుగుతుంది. డిఎన్ఏ రిప్లికేషన్ జరిగిన తర్వాత ఈ ఇక్కడ ఒక డిఎన్ఏ, ఇక్కడ ఒక డిఎన్ఏ ఏర్పడుతుంది. డిఎన్ఏ ఏర్పడిన తర్వాత ఈ బ్యాక్టీరియా రెండు సెల్స్ గా మారాలి అంటే ఒక ప్రాసెస్ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ ఎస్ బైనరీ ఫ్యూజన్.
ఓకే ఆ ప్రాసెస్ ఏంటి బైనరీ ఫ్యూజన్ ఈ బైనరీ ఫ్యూజన్ ద్వారా రెండుగా విడిపోయి చేసేసి ఈ సెల్ లో చేసేసి ఒకటిగా ఈ సెల్ లో సిక్స్ గా ఒకటిగా దీంట్లో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ దీంట్లో డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ ఉంటుంది ఇది యాక్చువల్ గా ఏంటంటే ఎంటైర్ ప్రొసీజర్ ఆఫ్ ది డిఎన్ఏ రెప్లికేషన్ ఇన్ ప్రొకార్యోట్స్ డిఎన్ఏ రెప్లికేషన్ ఇన్ ప్రొకార్యోట్స్ ఓకే ఇది మొత్తం డిఎన్ఏ రెప్లికేషన్ ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్ గానే అర్థమైంది అనేసి అనుకుంటున్నాను మీకు గానీ అర్థమైంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను మీ కామెంట్స్ కు రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్.